గణేశాయ నమః గాయత్రీదేవి నమః ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. ఈరోజు స్వస్తిశ్రీ చాంద్రబాణ శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనము హేమవంత ఋతువు పుష్యమాసము తారీఖు 12వ తారీఖు జనవరి 2022వ సంవత్సరం వారము బుధవారము తిది దశమి రాత్రి 6:29 దాకా కూడా దశమి ఉండి తదుపరి ఏకాదశి వస్తుంది. నక్షత్రం భరణి నక్షత్రం. సాయంకాలం 4:09 దాకా కూడా భరణి నక్షత్రం ఉండి తదుపరి కృత్తిక నక్షత్రం వస్తుంది. వర్జన్ తెల్లవారుజామున 5:14 దాకా ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 11:48 ప్రారంభమై 12:32 దాకా ఉంటుంది. అమృత గడియలు ఉదయం 10:58 ప్రారంభమై 12:41 దాకా ఉంటాయి. ఇక ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. మేషరాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగానే కనపడుతోంది. మంచి మంచి ప్రయత్నాలు చేస్తారు, ధర్మపరమైన కార్యక్రమాలు చేస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, సంపాదన మీద ఆసక్తి బాగా పెరుగుతుంది, కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత, ప్రేమికులు కలుస్తారు, విడిపోయిన భార్యాభర్తలు కలుస్తారు, ప్రతి క్షణం కష్టపడాలి అనేటటువంటి తపన బాగా పెరుగుతుంది, అందరినీ బాగా ఆకట్టుకుంటారని చెప్పచ్చు. మంచి మనస్తత్వం, ఆధ్యాత్మిక చింతన, పుస్తక పఠనం చేసే అవకాశాలు, మంచి ప్రవచనాలు వినే అవకాశాలు, నూతన వైద్య విధానాన్ని అమలు పరచడం ద్వారా రోగాలు తగ్గించుకోవడము, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యాయామాలు చేయడము, అన్ని రకాల పనులని కూడా టెన్షన్తో తొందరగా చేసేయాలని టెన్షన్తో చేసేయడము, ప్రతి పని కూడా సామర్థ్యంగా నీతిగా నిజాయితీగా చేయాలనే తపన, అందరినీ ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేయడం, మీ మాట తీరుతో అందరినీ ఆకర్షించుకోవడం, వ్యాపారం మీద విపరీతమైన ఇంట్రెస్ట్ పెట్టడం, డబ్బు సంపాదించి ఇన్వెస్ట్మెంట్ చేయాలనే తపన బాగా పెరగడం, వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాల్లో బాగా నిపుణతని చాతుర్యాన్ని నైపుణ్యాన్ని బాగా చూపించే అవకాశాలు, ఇప్పటిదాకా నష్టాలులో ఉండేటువంటి వ్యాపారాలని లాభాల పంటగా సాగించడానికి ప్రయత్నం చేసే అవకాశాలు, జీవిత భాగస్వామితో ఉండే ఇబ్బందులు తగ్గే అవకాశాలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా కనపడుతోంది. చాలా రకాల అంటే క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా బయటపడడానికి మంచి ఉపాయాన్ని, మంచి సలహాని, మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారని చెప్పొచ్చు. అతి కష్టం మీద ఉద్యోగంలో ప్రమోషన్ కూడా రాబోతున్నాయని చెప్పొచ్చు. అయితే వ్యాపారం అనే కాదు, అనేక రకాల పనుల్లో విజయాన్ని అయితే పొందుతారు. కీలక వ్యవహారాలు కానీ కీలక నిర్ణయాలు కానీ తీసుకుంటారు. వివాహ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలతలు, విదేశీ ప్రయత్నాలు అనుకూలతలు, అలాగే నూతన వ్యాపార అనుకూలతలు, గృహాలు కొనడం కానీ, స్థలాలు కొనడం కానీ, బంగారాన్ని కొనడం కానీ, లేదా స్థిరాస్తులకు సంబంధించినటువంటి లావాదేవీలు జరపడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. హెల్త్ పాలసీలు కానీ, ఇన్సూరెన్సులు కానీ కట్టడం, సంతానానికి సంబంధించి బాధ్యతలు తీసుకోవడం, వ్యాపారంలో రొటేషన్లు, డబ్బులు రొటేషన్లు అవ్వడం, వ్యాపారాన్ని విస్తరింపచేయడం, ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం, ముఖ్యంగా స్త్రీలకి పుట్టింటి నుంచి లబ్ధి పొందే అవకాశాలు, అలాగే స్నేహితులు మిమ్మల్ని బాగా అర్థం చేసుకోవడము, స్నేహితులతో కలిపి కాలక్షేపాలు చేయడంతో పాటుగా విందు వినోదాలు పాల్గొంటారని చెప్పచ్చు. అన్ని రకాల ముఖ్యమైన వ్యవహారాలు విజయం సాధించడమే కాకుండా విలువైనటువంటి వస్తువుల్ని అంటే గతంలో కనపడకుండా పోయిన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, ఆన్లైన్ షాపింగ్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్లు కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థిక పరిస్థితి అయితే మెరుగుపడుతుంది. మీరు అనుకుంటున్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి బాగా తాపత్రయపడతారు, కష్టపడతారని కూడా చెప్పచ్చు. రుణ బాధల నుంచి అయితే బయటపడతారు. మీలో చాలా ఆనందంగా ఉండే పరిస్థితులు ఇతరులని ఆనందంగా ఉంచే పరిస్థితులు బాగా కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి మంచి హోదాలు, మంచి అవకాశాలు, మంచి విద్యత రాబోతుందని చెప్పచ్చు. విద్యార్థులకి సాంకేతిక పరిజ్ఞానం అన్నా, విద్యలో నైపుణ్యం అన్నా, పోటీపడి చదవడం అన్నా బాగా ఇష్టపడతారు. అర్థం కాని సబ్జెక్టులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. స్త్రీలకి చక్కని ఆభరణ యోగ్యత, గృహ సౌఖ్యం కనపడుతోంది. వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారంలో మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాలు పొందే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశివారు దేవి దశనామ స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నట్లయితే ఈరోజు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. వృషభ రాశి వారికి ఎవరో చెప్పిన మాటలు విని నష్టపోయే అవకాశాలు, వాగ్ వివాదాలు, మాట పట్టింపులు, ఏ పని మీద నిలకడ లేకపోవడం, మనసు పరిపరి విధాలు ఆలోచించడము, పొద్దున్న ఒకలాగా సాయంత్రం ఒకలాగా బిహేవ్ చేయడం, ఇతరుల మీద కోపపడడం, ముఖ్యంగా కుటుంబ సభ్యుల మీద కోపపడడం వల్ల భార్యాభర్తల మధ్య వైరాలు, ప్రేమించిన వ్యక్తులు దూరమయ్యే అవకాశాలు, కుటుంబంలో ఐకమత్యత లోపించడము, అకారణంగా వివాదాలు, లేనిపోని ఖర్చులు, మాట జారడం వల్ల, మాట తోలడం వల్ల సమస్యలు కొని తెచ్చుకునే అవకాశాలు, మీకు సంబంధం లేని గొడవలో తలదోర్చడం వల్ల ఇబ్బందులు, గృహ నిర్మాణ పనుల వల్ల డబ్బులు వృధాగా ఖర్చు అవ్వడము, పనులు సజావుగా సాగకపోవడము, డబ్బులు సమయానికి చేతికి అందకపోవడము, అనవసరమైన వైద్యాన్ని చేయించుకుని రోగాల బాట పడడము, వ్యాయామం చేయకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశాలు, దీర్ఘకాలిక రోగాల బెడద, కొన్ని విషయాల్లో అతిగా మాట్లాడడం కన్నా మౌనంగా ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా నమ్మక ద్రోహులు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్త, అవమానాలు గురయ్యే అవకాశాలు, నిందారోపణలు బాగా కనపడుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవడం,
స్నేహితులతో అనవసరంగా కాలక్షేపాన్ని చేయడం, రాత్రి చాటింగులు చేయడం ప్రమాదకరం. జాగ్రత్త, మీకు సహాయం చేసేవారి మీద ఒకరు కోపడడం, మీ మేలు కోరేవారి మీద కొద్దిగా కోపడడం వల్ల నష్టం కనపడుతోంది. ఆర్థిక ఇబ్బందులు, వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి. జాగ్రత్త, అన్నిటికన్నా ముఖ్యంగా నరఘోష అధికంగా కనపడుతోంది. సోదరులతోటి వివాదాలు, సోదరీమణులతోటి వివాదాలు, కష్టపడకుండా డబ్బులు సంపాదించాలని కొన్ని రకాల ఇన్వెస్ట్మెంట్లు చేయడము, షేర్ మార్కెట్ ట్రేడింగ్లో నష్టాలు, జోద ప్రక్రియలో విపరీతమైన ధన నష్టము, చెడు పనుల ద్వారా, చెడు వ్యక్తుల సలహాల ద్వారా పాడయ్యే అవకాశాలు, కావలసిన వారిని దూరం చేసుకునే అవకాశాలు, నష్టపోయే అవకాశాలు, వ్యాపారం మీద ఇంట్రెస్ట్ పెట్టకపోవడం వల్ల ఇబ్బందులు, చిన్న చిన్న ఆపదలు, చిన్న చిన్న విఘ్నాలు బాగా కనపడుతున్నాయని చెప్పచ్చు. మిత్ర ద్రోహం జరిగే అవకాశం ఉంది. ఎవరికి డబ్బులు చేబదులవ్వడం కానీ అప్పులు ఇవ్వడం కానీ ఈరోజు మంచిది కాదు. ఇతరుల యొక్క దోషాలను ఎత్తి చూపినా, అవతల వాళ్ళని అవహేళన చేసినా, నిందారోపణ చేసినా, తిరిగి మీ మీద తిరిగి వాళ్ళు రాయి వేసే అవకాశాలు లేదా మిమ్మల్ని నిందించే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్త, నిద్ర సరిపోకపోవడం వల్ల ఇబ్బందులు, సమయానికి ఆహారం తినకపోవడం వల్ల సమస్యలు, కాళ్ళ నొప్పులు కానీ వేడి చేసే అవకాశాలు కనపడుతున్నాయి. కొంతమంది శత్రుపరమైన ఇబ్బందులు, అంతర్గతంగా కుటుంబ కలహాలు కనపడుతున్నాయి. ఆదాయం కన్నా ఖర్చు అధికమవడం వల్ల ఇబ్బందులు కూడా కనపడుతున్నాయి. జాగ్రత్త, ఉద్యోగస్తులకి ఏ పని ఏ సమయానికి చేయాలో ఆ పనిని ఆ సమయానికి చేయకపోవడం వల్ల ఇబ్బందులు, విరోధాలు కనపడుతున్నాయి. విద్యార్థులకి టీచర్లతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, స్నేహితులతో కానీ గొడవలు, సరైన కాన్సన్ట్రేషన్ చేయలేని పరిస్థితులు కనపడుతున్నాయి. ఏకాగ్రత పెట్టండి. వ్యాపారస్తులందరికీ కూడా సామాన్య లాభాలు మాత్రమే కనపడుతున్నాయి ఈరోజు. ఇంట్రెస్ట్ పెట్టాలి. స్త్రీలకి పిల్లలతోటి, భర్తతోటి, కుటుంబ సభ్యులతోటి విభేదాలు, మానసిక అలసట, తొట్టుపాటుతనం కనపడుతుంది. జాగ్రత్త, ఈ రాశివారు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నట్లయితే ఈరోజు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మిథున రాశివారి యొక్క ఫలితాలు. మిథున రాశివారికి అప్పుల బాధ నుంచి బయటపడడానికి ప్రయత్నము, సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల ఆనందము, సోదరులతోటి, సోదరీమణులతోటి విభేదాలు తగ్గడము, కుటుంబ సభ్యులతోటి ఆనందంగా కాలాన్ని గడపడము, ఇష్టమైన వ్యక్తులతో కలయిక, ప్రేమ వ్యవహారాల్లో అనుకూలతలు, విడిపోయిన భార్యాభర్తలు కలవడము, శుభకార్యాలు అనుకూలించే అవకాశాలు, వివాహ ప్రయత్నాలు కానీ, నూతన ఉద్యోగ ప్రయత్నాలు కానీ అనుకూలించే అవకాశాలు, విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందే అవకాశాలు, ఎవరిని ఎప్పుడు ఎలా దెబ్బతీయాలో, ఎవరికి ఎలా గుణపాఠం చెప్పాలో ఆ రకంగా ఆలోచించి చెప్పే అవకాశాలు, విద్యా సంబంధమైన విషయాలు కానీ, నాలెడ్జ్కి సంబంధించిన విషయాలు కానీ బాగా అవగాహన తెచ్చుకోవడము, పుస్తకాలు చదివే అవకాశాలు, ప్రాపంచిక విజ్ఞానాన్ని పొందే అవకాశాలు, గృహాలు కొనడం కానీ, స్థలాలు కొనడం కానీ, క్రయ విక్రయాలు జరపడం కానీ, వాహనాలు కొనుగోలు చేయడం కానీ, రిపేర్లు చేయించుకోవడం కానీ, ఇంటికి మరమ్మతులు చేయించుకోవడం కానీ, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడం కానీ, ఆన్లైన్ షాపింగ్లు చేయడం కానీ చేసే అవకాశాలు, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయడం, కొత్త వ్యక్తులతో పరిచయం ఆనందాన్ని ఇచ్చే అవకాశాలు, అలాగే మంచి మంచి వ్యక్తుల సలహాలు పాటించి జీవితంలో పైకి రావడానికి ప్రయత్నం చేసే అవకాశాలు, పోటీ పరీక్షల్లో చక్కని విజయాన్ని పొందే అవకాశాలు, రాజకీయ నాయకులకి రాజకీయపరమైనటువంటి చతురత, మంచి పరిణతి కనిపించే అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులు ఎంట్రన్స్ పరీక్షలు రాసే వాళ్ళకి ఉత్తీర్ణత బాగా కనపడుతుంది. ముఖ్యంగా ఈరోజు బంగారు ధరల హెచ్చుతగ్గుల్లో వ్యాపారస్తుల్లో, ముఖ్యంగా బంగారం వ్యాపారస్తులకు బాగా కలిసి వచ్చే కాలంగా కనపడుతోంది. భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆర్థిక వృద్ధిని లేదా భవిష్యత్తులో బాగా డబ్బు సంపాదించాలన్న తపన, కొత్త కొత్త ప్రయత్నాలు చేయాలన్న తపన, పరిపరి విధాల డబ్బు సంపాదనకు సంబంధించిన మార్గాలు అన్వేషణ చేస్తారని చెప్పచ్చు. వివాహ ప్రయత్నాలు అనుకూడతలు, పట్టుదలతోటి ఏ పనినైనా సరే సాధించాలనే తపన బాగా పెరుగుతాయి. సంతానం లేని వారికి సంతాన అనుకూడతలు, కొన్ని కొన్ని మంచి మంచి అవకాశాలు ఎదురవడం వల్ల ఖచ్చితంగా విద్యా ఉద్యోగ రీతిలో మంచి ఎదుగుదల కనపడుతోందని చెప్పచ్చు. కళా సాంస్కృతి రంగాల్లో ఉన్నవారికి పోటీ ఎదురవుతుంది, దాన్ని నెగ్గగలుగుతారు. ఆధునిక సాంప్రదాయ పద్ధతులన్నా, ఆధ్యాత్మిక చింతనన్నా, దైవ దర్శనాలన్నా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలంకార సంబంధమైనటువంటి వ్యక్తులకి, అలంకార సంబంధమైనటువంటి వాటికి మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అనాథ శరణాలయాలు కానీ, సంఘ సంస్కరణ కార్యక్రమాలు కానీ, ఇతరులకి దానం చేయడం కానీ, లేదైనా వారికి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం కానీ చేస్తారని చెప్పచ్చు. ఉద్యోగస్తులకి చాలా ఆనందదాయకంగా ఉద్యోగ కార్యాలయాల్లో పనులు జరుగుతాయి. వ్యాపారస్తులందరికీ అనుకూలతలు, విద్యార్థులకి మంచి అవకాశాలు కనపడుతున్నాయి. స్త్రీలకి మానసిక ప్రశాంతత, విభేదాలు తగ్గడము, ఒత్తిడి తగ్గడం జరుగుతుంది. కుటుంబంతో కలిపి విందు వినోదాలు పాల్గొంటారని చెప్పచ్చు. ఈ రాశివారు ముఖ్యంగా అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది కాబట్టి లలితా స్తుతిని పారాయణ చేసుకున్నట్లయితే ఈరోజు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక కర్కాటక రాశివారి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి వారికి వచ్చి ఇబ్బందులు ఉన్నాయి. జాగ్రత్త, ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే కనబడుతోంది. సమయానికి డబ్బులు చేతికి అందకపోవడం వల్ల ఇబ్బందులు, ఏ పని ప్రారంభం చేసినా తొందరగా జరగకపోవడము, ఆలస్యము, అనేక రకాల విషయాలలో అవగాహన లేకపోవడం వల్ల పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టము, షేర్ మార్కెట్ కానీ లేదా ట్రేడింగ్లో కానీ నష్టపోయే అవకాశాలు, ఎవరికైనా డబ్బులు చేబుదలిచ్చినా అప్పులు ఇచ్చినా నష్టపోయే అవకాశాలు, కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు, మానసిక అలజడి, తొట్టుపాటుతనము, కంగారు పనులు చేయడము, తెలిసి తెలియక కొన్ని తప్పులు చేయడము, అలాగే మానసిక
మానసిక వేధింపుకు గురయ్యే అవకాశాలు, ఇష్టమైన వ్యక్తులని ప్రేమించిన వ్యక్తులని దూరం అయ్యే అవకాశాలు, కొంచెం మనోవేదన గురయ్యే అవకాశాలు, ఏ పని తొందరగా జరగక ఆందోళన, దురాశ వల్ల నష్టము, షేర్ మార్కెట్లో ఇబ్బందులు, ముఖ్యంగా షూరిటీ సంతకాలు పెట్టడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి. మీ కోపమే మిమ్మల్ని పాడు చేస్తుంది ఈరోజు అని చెప్పచ్చు. కాబట్టి కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకోండి, మనసును కంట్రోల్ చేసుకోండి. అలాగే వివాహేతర సంబంధాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి, జాగ్రత్త. ఇతరుల యొక్క దోషాలను ఎత్తు చూపినా, అవతల వాళ్ళ మీద నింద వేసినా, తిరిగి మీ మీద అభాండాలు వేసే అవకాశాలు కనపడుతున్నాయి, జాగ్రత్త. వ్యాపారాల్లో అనేక రకాల నష్టాలు కానీ, అనేక రకాల ఇబ్బందులు కానీ తలెత్తే అవకాశాలు, నిద్ర సరిగ్గా పోకపోవడం వల్ల కానీ లేదా అలసట వల్ల కానీ బాగా మెంటల్ ప్లెజరు, శారీరక అలసట బాగా కనపడుతోంది. సమయానికి భోజనం లేకపోవడం, అలాగే కొన్ని పనులు పెద్దవాళ్ళు చెప్పినవి చేయకపోవడం వల్ల కానీ లేదా అధికారులు చెప్పిన పనులు ఉద్యోగ కార్యాలయాల్లో చేయకపోవడం వల్ల కానీ సమస్యలు, అధికంగా శ్రమ, పనులు వాయిదా వేసే పరిస్థితులు, శ్రమకు తగ్గ ఫలితం లేక ఇబ్బందులు, కుటుంబంలో ఆర్థిక పరిస్థితుల వల్ల ఇబ్బందులు, కుటుంబంలో ఖర్చులు అధికమవ్వడము, ఆహారపు అలవాట్లలో ఇబ్బందులు, వ్యాయామం చేయకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాల బెడద, ప్రశాంతంగా కాలం గడుపుదామన్నా కుదరకపోవడము, ఒంటరిగా ఉండాలనిపించడము, ఎవరినీ లెక్క చేయకుండా కొంచెం మొండితనంగా మూర్ఖత్వంగా బిహేవ్ చేసే అవకాశాలు, సంతృప్తి అనేటటువంటిది లేకపోవడము, ఏదో రకమైనటువంటి ఆందోళన, అలాగే కష్ట సుఖాలని భరించవలసిన పరిస్థితులు, లోపల కోపం ఉన్నా, లోపల ఒక రకమైన విచారం ఉన్నా, బాధ ఉన్నా, ఎవరికో చెప్పుకో, ఎవరికి చెప్పాలో తెలియలేని పరిస్థితులు, అలాగే చేసే పనిలో అనుకూలత లేకపోవడం వల్ల ఇబ్బందులు, చెప్పుకోలేని కష్టాలు ఎదురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు. ఉద్యోగిని ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో గొడవలు, చాలా ఇబ్బందులు కనపడుతున్నాయి. విద్యార్థులకి తోటి విద్యార్థులతో సమస్యలు, ఏకాగ్రత లోపించే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి అంతంత మాత్రమైన వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. స్త్రీలందరికీ కూడా కుటుంబ నిర్వహణ బాధ్యత మీద పడడము, ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవ్వడము, అనాలోచితాలు బాగా కనపడుతున్నాయి, జాగ్రత్త. ఈ రాశి వారు దేవి ఖడ్గమాలా స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నట్లయితే ఈరోజు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. సింహరాశి వారికి బాగుంది. సాంప్రదాయం అన్నా, పద్ధతి అన్నా, వంటల మీద ఆసక్తి చూపించడం, ఆహారాన్ని ఇష్టపడడం, పౌష్టికమైన రుచికరమైన ఆహారాన్ని తినడం, ముఖ్యంగా శుభకార్యాలు జరగడం, వివాహాది ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలతలు, విదేశీ ప్రయత్నాల్లో అనుకూలతలు, విందు వినోద సౌఖ్యము, వస్తువులు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేయడము, బంగారాన్ని కానీ బట్టలు కానీ కొనుగోలు చేయడము, ఎవరితో అయితే ఇప్పటిదాకా గొడవలు జరిగాయో వాళ్ళతో కలవడము, ముఖ్యంగా ప్రేమికులు కలిసే అవకాశాలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, విడిపోయిన బంధువులతో కలయిక, కుటుంబంలో గొడవలు తగ్గడము, ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి రావడము, ప్రతి విషయాన్ని కొత్తగా ఆలోచించడము, అనేక రకాల రిస్కులు తీసుకునే ప్రయత్నాలు, ప్రయోగాలు చేసే అవకాశాలు, ఆర్థికంగా బలపడే అవకాశాలు, సంపాదన పెరగడము, ఆదాయాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మంచి మంచి అవకాశాలు మీకు వచ్చే అవకాశాలు, సాంస్కృతికపరంగా కళారంగంగా మంచి అభివృద్ధి పొందే అవకాశాలు, అధిక శ్రమతోటి అనుకున్న పనులన్నీ కూడా సజావుగా సాగే అవకాశాలు, ఇప్పటిదాకా ఎదురు చూస్తున్న పెండింగ్ పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశాలు, బంధువులతో యొక్క సహకారం కానీ, మిత్రుల యొక్క సహకారం కానీ అందే అవకాశాలు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు తగ్గడము, అనేక రకాల ఆహారపు పొరపాట్లు మార్చడంతో పాటుగా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళడము, మంచి మంచి ఆలోచనలు చేయడము, పదవీ అధికార యోగ్యతలు, విదేశీ ప్రయత్న అనుకూలతలు, దూర ప్రయాణాలు చేసే అవకాశాలు, ఇష్టమైనటువంటి ప్రాంతాలకు తిరగడము, ఆర్థిక సౌఖ్యం కనపడతాయి. అనుకున్నదే తడువుగా ఏ పనినైనా సరే ఆలస్యం లేకుండా వెంటనే చేస్తారని చెప్పచ్చు. ముఖ్యంగా సినిమాలన్నా సాహిత్యం అన్నా బాగా ఇష్టపడతారు. అనేక రకాల కొత్త కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడతారని చెప్పచ్చు. ముఖ్యంగా ఆహారపు ధాన్యాలు అమ్మేవారికి ఫుడ్కి సంబంధించిన బిజినెస్లన్నీ బాగా సక్సెస్ఫుల్గా లాభాలు అయితే వస్తాయి. శ్రమకు తగ్గ ఫలితం లభించడం వల్ల ఈరోజు అందరికీ ఆనందం ఉంటుంది. మీలో బ్రహ్మాండమైన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నేను ఈ పని చేయగలను అనే ఆత్మవిశ్వాసం, దానివల్ల మంచి మార్పు వస్తుందని చెప్పచ్చు. అనేక రకాల వ్యాధులు కానీ రుగ్మతలు కానీ తగ్గుతాయి. ఏ ప్రయత్నం చేసినా తొందరగా పని పూర్తవుతుంది. ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించడం, ముఖ్యంగా ఆరోగ్యానికి శ్రద్ధ పెట్టడం, ప్రశాంతంగా ఉండడం, మెడిటేషన్ చేయడం లాంటివి చేస్తారని చెప్పచ్చు. గృహంలో ఉండే సమస్యలు తగ్గుతాయి, ఆహార అలవాట్లలో మార్పు వస్తాయి, అన్ని విషయాల్లోనూ కూడా ఓర్పుగా సహనంగా విజయాన్ని పొందుతారని చెప్పచ్చు. ఇతరులను బాగా అర్థం చేసుకుంటారు. ఉద్యోగస్తులకి ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఉద్యోగ కార్యాలయాల్లో మంచి ప్రావీణ్యత ప్రదర్శిస్తారు. విద్యార్థులందరికీ కూడా అర్థం కాని సబ్జెక్టుల మీద కాన్సన్ట్రేషన్ చేయడంతో పాటుగా చాలా రకాల డౌట్లని మీ యొక్క లెక్చరర్లు అడిగి తెలుసుకుని చక్కగా వృద్ధిలోకి వస్తారని చెప్పొచ్చు. స్త్రీలకి ఇంట్లో ఉండేటటువంటి వివాదాలు తగ్గడం, మంచి వంటకాలు వండడం, ఇంటిని అందంగా తీర్చిదిద్దడం, కావలసిన వస్తువులు కొనుగోలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారంలో పెట్టుబడుల యోగ్యత, వ్యాపార లాభాలతో పాటుగా మానసిక ప్రశాంతత వస్తుందని చెప్పొచ్చు. ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. ఈరోజు దేవి అపరాధ స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నట్లయితే ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక కన్యారాశి వారి యొక్క ఫలితాలు. కన్యా
కన్యారాశి వారికి భార్యాభర్తల మధ్య విభేదాలు, కుటుంబ సభ్యులతో తగాదాలు, ముఖ్యంగా ఇష్టమైన వ్యక్తులు దూరం అవ్వడము, ప్రేమ వ్యవహారాలు ఆటంకాలు, అనేక రకాల అనుమానపు ఆలోచనలు, ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండడము, ఆదాయం కన్నా ఖర్చు అధికమవ్వడము, రుణబాధలు పెరగడము, సమయానికి ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే కనుక ఇవ్వలేకపోవడము, ఈఎంఐలు కానీ బ్యాంక్ ఈఎంఐలు కానీ కట్టలేకపోవడము, అనేక రకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశాలు, బాధ్యత రాహిత్యం వల్ల ఏ పని సజావుగా సాగకపోవడం వల్ల ఇబ్బందులు, అప్పుల బాధలు బాగా పెరిగే అవకాశాలు, మొండి బకాయిల వేధింపులు, కొంతమంది స్నేహితులు కానీ కొంతమంది మీరంటే కెట్టనటువంటి వారు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు, చెడు స్నేహాల వల్ల చెడు వ్యసనాల వల్ల పాడయ్యే అవకాశాలు, ప్రమాదాలు వాహన ప్రమాదాలు, అలాగే ఎక్కడ ఎలా మాట్లాడాలో ఎవరితో ఎలా మాట్లాడాలో మాట్లాడకపోవడం వల్ల కోపంగా కానీ దురుసుగా మాట్లాడి మాట్లాడడం వల్ల గొడవలు, మీకు సంబంధం లేని తలదూరటం వల్ల పెద్ద పెద్ద సమస్యలు ఇరుక్కునే అవకాశాలు, కోర్టు వివాదాలు పోలీస్ కేసులు అయ్యే అవకాశాలతో పాటుగా మీరు ఎవరినైతే అభిమానిస్తున్నారో వాళ్లే మీకు దూరం అయ్యే అవకాశాలు కనపడతాయి. ఏ పని చేయాలన్నా సమయం కుదరకపోవడం, ముఖ్యంగా పనులు వాయిదా పడిపోతూ ఉండడం, అలాగే అన్నిటి మీద విరక్తి రావడం, నిరాడంబరంగా ఉండాలనుకోవడం, అనేక రకాల ఆచార సాంప్రదాయాలను వదిలిపెట్టడం, సదాచారం లేకపోవడం, సమయానికి పూజ చేయకపోవడం, లేదా పొద్దునే స్నానాధిపానాది కొన్ని రకాల కార్యక్రమాల్లో కొంచెం జాప్యం చేస్తూ ఉండడం, ఇలాగ వ్యాయామాన్ని జాప్యం చేయడం, వ్యాయామం చేయడం మానేయడం, లేదా ఆహార అలవాట్లలో మార్పులు ఇవన్నీ కూడా బాగా కనపడుతున్నాయి. అయితే కొంచెం జాగ్రత్త, డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్త, అనవసరమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఆన్లైన్ షాపింగ్లు కానీ చేసి మోసపోయే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. రుణబాధలు బాగా పెరుగుతున్నాయి, జాగ్రత్త. ప్రాణ స్నేహితులు దూరం అయ్యే అవకాశాలు, నిద్ర సరిపోకపోవడం వల్ల మనోభీతి, అలాగే కొంచెం మెంటల్ స్ట్రెస్ బాగా పెరిగే అవకాశాలు, మీరు తీసుకునే చెడు నిర్ణయాల వల్ల భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి. అనవసరమైన పనులు చేయడం వల్ల సమయం వృధా, వచ్చే రాబడిని దృష్టిలో పెట్టుకుని డబ్బులు ఖర్చు పెట్టాలి తప్ప లేకపోతే విపరీతమైన ఖర్చు కనపడుతుంది. ఈరోజు అనవసరంగా ఎవరినైనా నిందించినా, ఎవరి మీదైనా కోప్పడినా తిరిగి మీరే బాధపడతారని చెప్పచ్చు. రుణబాధ నుంచి బయటపడడానికి గట్టిగా ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్త. వివాహ ఉద్యోగ ప్రయత్నాల్లో విఘ్నాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి బాగా మెంటల్ టెన్షన్లు, ప్లెజర్లు, ఉద్యోగ కార్యాలయాల్లో పని ఒత్తిడి బాగా కనపడుతుంది. విద్యార్థులందరికీ కూడా ఎంత కష్టపడి చదివినా కాన్సన్ట్రేషన్ చేయలేని పరిస్థితులు, అనేక రకాల వ్యామోహాలు బాగా పెరుగుతున్నాయి. వ్యాపారస్తులందరికీ కూడా పెట్టుబడి తగ్గ లాభాలు లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది కనపడుతుందని చెప్పచ్చు. స్త్రీలకి భర్తతోటి కుటుంబ సభ్యులతోటి విరోధాలు, మానసిక అలజడి, విరక్తి ఆలోచనలు, అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. జాగ్రత్త. ఈ రాశివారు కనకధారా స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నట్లయితే ఈరోజు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక తులారాశివారి యొక్క ఫలితాలు. తులారాశి వారికి కొంచెం మిత్రులతో కలిపి ఆనందంగా కాలాన్ని గడుపుతారు. ఇష్టమైన వ్యక్తుల కలయిక, ప్రేమ వ్యవహారాల్లో అనుకూలతలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కుటుంబ సభ్యుల్లో గొడవలు తగ్గడము, విందు వినోదాల్లో పాల్గొనడము, శుభకార్యాల్లో జయము, ముఖ్యంగా వివాహ ప్రయత్నాల్లో అనుకూలతలు, నూతన ఉద్యోగ అవకాశాలు, విదేశీ ప్రయత్నాలు అనుకూలతలు, వాహనాలు కానీ స్థలాలు కానీ ఇల్లులు కానీ కొనుగోలు చేసే అవకాశాలు, ఖరీదైనటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, ఆగిపోయిన పెండింగ్ పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు, అప్పుల బాధల నుంచి బయటపడడంతో పాటుగా రుణాలు తీర్చగలగడము, కొత్త రుణాలు మంజూరయ్యే అవకాశాలు, కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడంతో పాటుగా శత్రువుని దెబ్బతీసే అవకాశాలు కనపడుతున్నాయి. ఎప్పుడూ కష్టపడాలని అనుకుంటూ ఉంటారు. ఈరోజంతా బద్ధకం తగ్గి ప్రతి పనిని సులువుగా, సునాయాసంగా, ఇంట్రెస్ట్గా చేస్తారని చెప్పచ్చు. విలువైన ఆస్తులు కొనుగోలు చేయడం, స్నేహితుల ద్వారా కొత్త విషయాలను తెలుసుకోవడం, అలాగే విందు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు, వైద్యపరమైనటువంటి విధానంలో మీకు ఏదైతే సూట్ అవుతుందో అలాంటి వైద్యాన్ని చేయించుకోవడంతో పాటుగా ముఖ్యంగా మానసిక ప్రశాంతత వస్తుందని చెప్పచ్చు. అలాగే పూల మొక్కలు పెంచాలని కానీ కొంచెం గ్రీనరీకి దగ్గరగా ఉండాలని కానీ ప్రయత్నం చేస్తారు. అలాగే వ్యవసాయ పరమైనటువంటి అనుకూలతలు కూడా కనపడుతున్నాయి. సనాతన సాంప్రదాయం అన్నా, ఆధ్యాత్మిక చింతన అన్నా, దేవతాలయ దర్శనాలన్నా ఇష్టపడతారు. ఇంట్లో పూజాది కార్యక్రమాలు చేసేటంలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్పచ్చు. మీలో బ్రహ్మాండమైన ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. విదేశీపరమైనటువంటి ప్రయాణాలు చేసే అవకాశాలు, శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవడము, ముఖ్యంగా మీ మాట తీరుతోటి వ్యాపారపరమైనటువంటి కస్టమర్స్ని ఆకర్షించే అవకాశాలు కనపడుతున్నాయి. మీరు చేసే దూర ప్రయాణాలు ఖచ్చితంగా లభిస్తాయని చెప్పచ్చు. ఆగిపోయిన పెండింగ్ పనులు పూర్తవడంతో పాటుగా కోర్టు వ్యవహారాల నుంచి బయటపడతారని చెప్పచ్చు. అనేక రకాల సమస్యలని కోర్టులో కాకుండా పెద్ద మనుషుల ద్వారా చర్చించుకుని ఖచ్చితంగా రాజీ పరిష్కారాలు చేయించుకునే అవకాశాలు కనపడతాయి. చేపట్టినటువంటి ప్రతి పనిని కూడా నిదానంగా, ప్రశాంతంగా పూర్తి చేస్తారు. అనేక కార్యక్రమాల్లో విజయాన్ని సాధించే అవకాశాలు, మంచి పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశాలతో పాటుగా మీరంటే సంఘంలో గౌరవము, అలాగే సంఘ సంస్కరణ పనులు చేయడంతో పాటుగా
అనేక మంది మెచ్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి. చాలా రకాల సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొంటారని చెప్పొచ్చు. పెద్దలు చెప్పినటువంటి మార్గంలో నడవాలనే తపన బాగా పెరుగుతుంది. అలాగే స్నేహితులతో ఆనందము, సౌఖ్యము, ముఖ్యంగా అన్ని రకాల వ్యవహారాల్లోనూ కూడా ఎవరో ఒకరి సపోర్టు, కుటుంబ సభ్యుల యొక్క సపోర్టు బాగా ఉంటుందని చెప్పొచ్చు. ఉద్యోగస్తులకి ప్రముఖులతో పరిచయాలతో పాటుగా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాల యందు, వ్యామోహాల యందు పక్కన పెట్టి చదువు మీద శ్రద్ధ పెట్టినట్టయితే చాలా బాగుంటుంది. స్త్రీలందరికీ కూడా గృహ సౌఖ్యము, ముఖ్యంగా బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశాలతో పాటుగా వస్త్ర సౌఖ్యం, విందువినాథ సౌఖ్యం కనపడుతుంది. వ్యాపారస్తులందరికీ కూడా అధిక లాభాలు కనపడుతున్నాయి ఈరోజు. కాబట్టి ఈ రాశివారు శివ పంచాక్షరి స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నట్లయితే ఈరోజు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వృశ్చిక రాశివారి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశివారికి కొంచెం ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి. ఏ పనైనా సరే పట్టుదలతో చేయాలి. వృత్తి వ్యవహార వ్యాపార విషయాల్లో అనుకున్నంత యోగ్యత లేదు. ఆదాయం కన్నా ఖర్చు అధికమవుతోంది. రుణబాధలు బాగా పెరిగే అవకాశాలు, మానసిక ఒత్తిడి, మెంటల్ టెన్షన్లు, ఏ పనులు తొందరగా జరగకపోవడము, వాహన ప్రమాదాలు, ధన వ్యయం బాగా కనపడుతోందని చెప్పొచ్చు. నూతన వ్యక్తులతో లావాదేవీల్లో సరైన సఖ్యత లేకపోవడం, నమ్మక ద్రోహులు పెరిగే అవకాశాలు, రాజకీయ పరంగా అనుకున్నంత వ్యవస్థ నడవకపోవడము, కొన్ని అవమానాలు గురయ్యే అవకాశాలు, కొంతమంది మీ మీద నింద వేసే అవకాశాలు కనపడుతున్నాయి. వివాహాది ఉద్యోగ ప్రయత్నాల్లో విఘ్నాలు, ఆరోగ్యపు సమస్యలు, దీర్ఘకాలిక రోగాల బెడద, నరఘోష అధికంగా కనపడుతుందని చెప్పొచ్చు. పెట్టుబడికి తగ్గ లాభాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు, సంతానం వల్ల కానీ కుటుంబ సభ్యుల వల్ల కానీ సమస్యలు, ఖర్చులు అధికంగా కనపడుతున్నాయి. కుటుంబంలో కలహాలు కానీ, మనస్పర్ధలు కానీ, ముఖ్యంగా అపార్థాలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కావలసిన వారిని దూరం చేసుకోవడం, ముఖ్యంగా వ్యాపార నష్టాలు బాగా కనపడుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు వివాహేతర సంబంధాలు కానీ, పరస్త్రీ వ్యామోహం కానీ, పరపురుష వ్యామోహం కానీ ప్రమాదానికి గురితీసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. కొంతమంది మానసికపరమైనటువంటి మిమ్మల్ని మానసికంగా వీక్ చేద్దామని ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి, దేన్ని పట్టించుకోకండి. అయితే చెడు పనులకు కానీ, చెడు వ్యసనాలకు కానీ, చెడు స్నేహితులకు కానీ దూరంగా ఉండడం ఈరోజు ముఖ్య సూచన. కనపడకుండా డబ్బులు కష్టపడకుండా డబ్బులు రావాలనుకుని కానీ, లేదా ముఖ్యంగా కనపడినటువంటి ఖర్చులు పెరిగిపోవడం వల్ల కానీ బాగా నష్టాలు కనపడుతున్నాయి. మిత్రద్రోహం జరిగే అవకాశం ఉంది, జాగ్రత్త. డబ్బుల కోసం అక్కలేని పనులు చేయడం కానీ, లేదా కొన్ని తప్పులు చేయడం కానీ చేసి ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా జోదవాడడం కానీ, బెట్టింగ్లకు కానీ వాటికి దూరంగా ఉండండి. షేర్ మార్కెట్లు, ట్రేడింగ్లకి దూరంగా ఉండడం మంచిది. ఆహారం వృధా చేయడం వల్ల కానీ, ఆహార అలవాట్లలో మార్పు రావడం వల్ల కానీ ఇబ్బందులు. అలాగే కొంతమందిని, అంటే తప్పు చేసినటువంటి వాళ్ళని క్షమించడం వల్ల కానీ, తప్పు చేసిన వాళ్ళు వెంట తిరగడం వల్ల కానీ సమస్యలు కనపడుతున్నాయి. జాగ్రత్త. ముఖ్యంగా మిమ్మల్ని ప్రేమించేవారిని, మిమ్మల్ని అభిమానించేటటువంటి వారిని దూరం పెట్టే అవకాశాలు, కోపగించే అవకాశాలు కనపడుతున్నాయి. తత్వ జాగ్రత్త. అయితే కొన్ని మీ మీద దుష్ప్రచారాలు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అయితే ఉద్యోగస్తులందరికీ కూడా మీరు ఎంత కష్టపడినా ఉద్యోగ కార్యాలయంలో విలువ లేకపోవడం వల్ల మనస్తాపము, విద్యార్థులకి చదువు మీద శ్రద్ధ తగ్గడము, సెల్ ఫోన్ వ్యామోహాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. వ్యాపారస్తులందరికీ కూడా మంచి అవకాశాన్ని పోగొట్టుకోవడంతో పాటుగా వ్యాపారాలు అంతంత మాత్రమే లాభాలే కనపడుతున్నాయి. స్త్రీలందరికీ కూడా అనవసరమైన వ్యామోహాలు, వస్తు వ్యామోహము, కుటుంబంలో కలహాలు కనపడుతున్నాయి. మాట పట్టింపులు, మాట తగాదాలు, ముఖ్యంగా అనేక మంది మిమ్మల్ని తోళ్లాడే అవకాశాలు కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారు నారాయణ ద్వాదశాక్షరి మంత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే ఈరోజు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక ధనుష్ రాశివారి యొక్క ఫలితాలు. ఈ రాశివారికి డబ్బులు బాగా సంపాదించగలుగుతారు, స్నేహితులతో చక్కని అనుకూలత ఉంటుంది, భార్యాభర్తల మధ్య కలయిక, ప్రేమికుల మధ్య మంచి అనుబంధం ఏర్పడే అవకాశాలు, విడిపోయినటువంటి వ్యక్తులు కలవడము, ప్రేమ వ్యవహారాల ఇబ్బందులు తగ్గడము, ప్రకృతిని బాగా ఆస్వాదిస్తారు అని చెప్పొచ్చు. అనేక రకాల మంచి పనులు చేయాలనే తపన, ప్రతి వ్యక్తిని బాగా ప్రేమిస్తారు, అందరినీ కూడా మాట తీరుతో ఆకట్టుకుంటారని చెప్పొచ్చు. డబ్బులను దాచుకోకుండా మంచి పనులకు వినియోగిస్తారని కూడా చెప్పొచ్చు. బంధువులతో ముఖ్యమైన విషయాలు చర్చించే అవకాశాలు, ఆస్తి వివాదాలు ఒక కొలికొచ్చే అవకాశాలు, కోర్టులో ఉండే వ్యవహారాల్ని మీకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలు, కొన్ని రకాల గొడవల్ని పెద్ద మనుషుల ద్వారా దానికి పరిష్కారాన్ని వెతికే అవకాశాలు, ఆత్మీయుల యొక్క ఆదరణ పొందే అవకాశాలు, వివాహాది ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలతలు, విదేశీ ప్రయత్నాలు అనుకూలతలు, ధనపరమైనటువంటి అనుకూలతలు బాగా కనపడతాయి. ఎవరైనా సహాయం అడిగితే ఖచ్చితంగా ధన సహాయం కానీ, మాట సహాయం కానీ, చేత సహాయం కానీ చేస్తారని చెప్పొచ్చు. పిల్లలకి బాగా బాధ్యత పెంచాలని, పిల్లలతో బాగా మమేకం వాళ్ళని తపన బాగా పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు మీ వల్ల జరుగుతాయని చెప్పొచ్చు. వివాహాది విషయాల్లో ఆలస్యమైనవన్నీ కూడా తొందరగా కుదురుతాయి. ఆర్థికంగా ప్రగతి, వస్తులాభము, వస్త్రలాభము, చిన్ననాటి మిత్రులు కలిసే అవకాశాలు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు, ముఖ్యంగా ఇతరులతో ఉండేటటువంటి ఇబ్బందులు కానీ, గొడవలు కానీ తగ్గే అవకాశాలు, ఇరుగు పొరుగు వారితో సఖ్యత,
అందరితో కలిపి ఆనందంగా కాలాన్ని గడపడము, విందు వినోదాలు పాల్గొనడం చేసే అవకాశాలు ఉన్నాయి. దేవతాలయ దర్శనాలు చేస్తారని చెప్పొచ్చు. మీ వంశానికి మీ ఇంటికి మీకు మంచి పేరు తెస్తారని చెప్పొచ్చు. అలాగే గోసేవ చేయాలనే తపన లేదా మొక్కలు పెంచాలనే తపన బాగా పెరుగుతుంది. వాహనాలు రిపేర్ చేయించడం కానీ వాటర్ సర్వీసింగ్లు చేయించడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు మంచి మెరుగైనటువంటి అవకాశాలు, వ్యాపారస్తులకు మంచి పెట్టుబడులు, అలాగే రుణబాధలు తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. ఇతరుల ద్వారా మేలు పొందే అవకాశము, అందరి సహకారాన్ని లేదా కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని బాగా పొందుతారు. ఈరోజు బాగా శుభవార్తలు వినే అవకాశాలు. రాజకీయ నాయకులకి అయితే పదవి అధికార యోగ్యతలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులందరికీ కూడా ప్రమోషన్లు బాగా కనపడుతున్నాయి. విద్యార్థులకి మంచి ప్రతిభా గుర్తింపు బాగా కనపడుతోంది. కాలేజీల్లో మీరంటే ఏంటో నిరూపించుకుంటారు. స్త్రీలందరికీ కూడా ముఖ్యంగా బ్యూటీ పార్లర్ కానీ, ఫ్యాషన్ డిజైనింగ్ కానీ, బట్టల మీద వ్యామోహం కానీ, బంగారం మీద వ్యామోహం కానీ పెరగడంతో పాటుగా కోరిన సమస్త కోరికలు నెరవేర్చుకోవడంతో పాటుగా ఇష్టమైన వ్యక్తులతో కలుస్తారని చెప్పొచ్చు. వ్యాపారస్తులందరికీ కూడా ఆనందంగా ఉంటుంది. వ్యాపార లాభాలతో ఈరోజంతా కూడా సంతోషంగా కాలాన్ని గడిపే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ రాశివారు లింగాష్టకాన్ని పారాయణ చేసుకున్నట్లయితే ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మకర రాశివారి యొక్క ఫలితాలు. మకర రాశివారు చెప్పుడు మాటలు విని నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎవరి మాటలు నమ్మకండి. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమికుల మధ్య విభేదాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో విభేదాలు కూడా కనపడుతున్నాయి. అయితే భవిష్యత్తు గురించి లేదా భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికల గురించి, వ్యాపారాల గురించి బాగా డబ్బులు ఖర్చు పెడతారు. కాకపోతే అనేక రకాల కోపతాపాలకు కానీ గొడవలకు కానీ దూరంగా ఉండడం మంచిది. చిన్న చిన్న వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. దీర్ఘకాలిక రోగాలు బెడద బాగా ఇబ్బంది పెడుతుందని చెప్పొచ్చు. వ్యాయామం చేయకపోతే మాత్రం రిస్క్ కనపడుతుంది. జాగ్రత్త. అనుకోనటువంటి చికాకులు, అలాగే కొంచెం రాతకోతల వ్యవహారాలు ఎందుకు, రిజిస్ట్రీల వ్యవహారాలు ఎందుకు కానీ కొంచెం వాయిదాలు పడే అవకాశాలు కనపడుతున్నాయి. కొన్ని కీలక నిర్ణయాల్లో కానీ, మంచి మంచి నిర్ణయాల్లో కానీ తొందరపాటు వల్ల కానీ కొంచెం ధన నష్టం కనపడుతుంది. గృహ నిర్మాణ పనుల్లో కొంచెం డబ్బు వృధా అయ్యే ఖర్చులు లేదా అలసట కనపడుతుందని చెప్పొచ్చు. ప్రేమ వివాహాలు మధ్యలో బెడుసుకుంటే అవకాశాలు, ప్రేమికులు విడిపోయే అవకాశాలు ఉన్నాయి. కొంచెం అహంకారం కానీ లేదా కొంచెం కోపం కానీ లేదా కొంతమంది మీద విసుగ్గా మాట్లాడడం వల్ల కానీ దానివల్ల కొంతమంది దూరం అయ్యే అవకాశాలు, వ్యాపార నష్టాలు కనపడుతున్నాయి. జాగ్రత్త. బంధువర్గంతో అభిప్రాయ భేదాలు, అలాగే ఆహ్వానం లేని ఫంక్షన్లకు కానీ, కొన్ని కొన్ని మీటింగులకు కానీ వెళ్ళవల్ల నష్టం కనపడుతుంది. మీకు సంబంధం లేని గొడవలు తలదూర్చడం వల్ల కూడా రిస్కులు ప్రమాదాలు కనపడుతున్నాయి. జాగ్రత్త. అలాగే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళతో తిరగడం కానీ లేదా కొన్ని చెడు అలవాట్లు ఉన్న వారితో వ్యవహారాలు నడపడం కానీ మంచిది కాదు. మీ కోపమే మీకు శత్రువులా తయారవుతుంది. కాబట్టి తన కోపమే తన శత్రువు అన్నట్టుగా మిమ్మల్ని మీరు పాడు చేసేటటువంటిది మీ కోపమే. కాబట్టి దాన్ని కంట్రోల్లో పెట్టుకోండి. ఇతరుల యొక్క దోషాలు ఎత్తి చూపడం కానీ, ఇతరులని కొంచెం తోలనాడడం కానీ, తిట్టడం కానీ చేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నాయి. కొట్టు నోటిని అదుపులో పెట్టుకోవాలి. మాట జారినా మాట తుల్లినా సమస్యలు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్త. కొన్ని పనులు మీకు అనర్థాలు తెచ్చిపెట్టే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి ఏ పని చేసేటప్పుడైనా సరే ఆలోచించి చేయండి. ముఖ్యమైన విషయాలు మర్చిపోవడం వల్ల కానీ, చేయవలసిన పనులు సకాలంలో చేయకపోవడం వల్ల కానీ ఇబ్బందులు కనపడుతున్నాయి. చిన్న చిన్న అబద్ధాలు ఆడడం వల్ల, చిన్న చిన్న మోస ప్రక్రియలు చేయడం వల్ల తిరిగి మీరు నష్టపోవడంతో పాటుగా నిందపడే అవకాశం కనపడుతుంది. జాగ్రత్త. కొన్ని విషయాల్లో అనాలోచిత నిర్ణయాలు లేదా కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి. సరదాకి కూడా ఈరోజు జోదవాడడం కానీ బెట్టింగ్లో పెట్టడం కానీ మంచిది కాదు. విపరీతమైన ధన నష్టం కనపడుతుంది. షేర్ మార్కెట్లు ట్రేడింగ్లకి దూరంగా ఉండడం, ఇతరులకి అప్పులు ఇవ్వడానికి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వకుండా ఉండడం మంచిది. డబ్బులు చేయబదిలిచ్చినా అప్పులు ఇచ్చినా నష్టపోతారు. జాగ్రత్త. ఇతరుల మీద కోపడడం వల్ల మీకు అది తిరిగి ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతుంది. ముఖ్యమైన కార్యకలాపాల్లో ఇబ్బందులు, ఏ పని సజావుగా సాగకపోవడము, అనుకున్న పనులు తొందరగా జరగకపోవడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి కొంచెం మానసిక ఒత్తిడి బాగా కనపడుతుంది. అలాగే ఉద్యోగ కార్యాలయాల్లో మెంటల్ టెన్షన్ బాగా కనపడుతుందని చెప్పొచ్చు. విద్యార్థులకి చదువుకున్న చదువు గుర్తు లేకపోవడము, మెంటల్ ప్లెజరు, అలాగే అనుకున్నా ఎక్కువసేపు పుస్తకం మీద కాలక్షేపం చేయలేకపోవడం లేదా పుస్తకం మీద కాన్సన్ట్రేషన్ చేయలేని పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి ఎక్కువగా సెల్ ఫోన్లను పక్కన పెట్టడం మంచిది. వ్యాపారస్తులందరికీ కూడా వడ్డీ తాకడ వ్యాపారస్తులకు విపరీతమైన నష్టము, మిగతా వ్యాపారస్తులందరికీ కూడా స్వల్ప లాభాలే కనపడుతూ ఉన్నాయి. ఈ రాశిలో ఉండేటటువంటి స్త్రీలకి మితిమీరిన ఖర్చులు, మాట పట్టింపులు, మాట తగాదాలు, ఇరుగు పొరుగు వారితో గొడవలు కనపడుతున్నాయి. ఆరోగ్యం జాగ్రత్త. ఈ రాశి వారు మంగళ చండికా స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నట్లయితే ఈరోజు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. కుంభరాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా కనపడుతోంది. కొత్త విషయాలు నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తారు. సంపాదన మీద ఇంట్రెస్ట్ బాగా పెరుగుతుంది. రుణాలు తీర్చగలుగుతారు. వివాహ ప్రయత్నాలు కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ అనుకూలించే అవకాశాలు, అలాగే నూతన సంతాన పురోగతి కూడా కనపడుతుందని చెప్పొచ్చు. నూతన వైద్య విధానాలు కానీ, నూతన పరమైనటువంటి ఏవైనా కొత్త కొత్త ఆలోచనలు కానీ మీకు బాగా ఫలిస్తాయి.
అనేక మందికి సహాయం చేస్తారు. పోటీ పరీక్షలో విజయాన్ని సాధిస్తారు. ఇతరులతో చాలా జాగ్రత్తగా మాట్లాడతారని చెప్పచ్చు. అందరినీ ఆకట్టుకుంటారు. ఇప్పటిదాకా విడిపోయిన భార్యాభర్తలు కానీ ప్రేమికులు కానీ కలుస్తారు. శారీరక బలము దృఢత్వం పెరుగుతుంది. ముఖ్యంగా వ్యాయామాలు చేస్తారని చెప్పచ్చు. అలాగే మంచి పౌష్టిక ఆహారాన్ని తినడం, రోగాలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడం చేస్తారు. పరిశుభ్రతను పాటించడంతో పాటుగా మీలో బ్రహ్మాండమైన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నేను ఏ పనైనా చేయగలను అనేటువంటి తపన బాగా పెరుగుతుంది. మంచి పుస్తకాలు చదవడం, మంచి వ్యక్తులతో కలయిక, తెలివితేటలు బాగా పెరగడం, మంచి తెలివితేటలతో కొన్ని నిర్ణయాలు తీసుకుని అనేక రకాల సమస్యల నుంచి బయటపడే అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులు గతంతో పోల్చుకుంటే విద్య పట్ల బాగా ఆసక్తి పెరుగుతుంది. పోటీ పని పడి చదవాలనుకుంటారు. కొత్త వ్యక్తులతో పరిచయం వల్ల ఆనందము, అనేక కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి, కొత్త కొత్త ప్రాంతాలు తిరగడము, దూర ప్రాంతాలు ప్రయాణాలు చేయడము, విందు వినోద సౌఖ్యము, ముఖ్యంగా ఆలయ దర్శనాలు బాగా కనపడుతున్నాయి. విదేశీ ప్రయత్నాలకు సంబంధించిన ఆటంకాలు విఘ్నాలు పోతాయి. మీలో ఉండే నీతి నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుందని చెప్పొచ్చు. అందరికీ సహాయం చేస్తారు. ప్రతిదాన్ని కూడా పోరాటం ద్వారా నగ్గగలుగుతారని చెప్పొచ్చు. అయితే కొంచెం ఇతరులతో వెత్తండవాదం చేయడం కానీ మాట్లాడేటప్పుడు కొంచెం విసుగ్గా మాట్లాడడం కానీ మంచిది కాదు. అయితే మాతృ పితృపూర్వక ఆస్తులు కలిసి రావడము, కోర్టులో అనుకూలతలు కనపడతాయి. కుటుంబంతో కలిపి ప్రయాణాలు చేస్తారని చెప్పొచ్చు. ధర్మం కోసం, న్యాయం కోసం బాగా పోరాడతారు. కీలకమైన సమస్యలకి, ఇప్పటిదాకా వేధించబడుతున్న సమస్యలకి మంచి పరిష్కారం దొరుకుతుంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాల అనుకూలతలు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఉన్నంత డబ్బులో విలాసవంతంగా జీవితాన్ని గడుపుతారు. బంధువులతోటి లేదా కుటుంబ సభ్యులతోటి ఎక్కడికైనా సరదాగా వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. చేనేత వస్త్ర కార్మికులకి, అలాగే చేతి పని చేసే వారికి బాగా కలిసి వస్తుంది ఈరోజు. ఉద్యోగిని ఉద్యోగస్తులందరికీ కూడా అనుకూలతలు, సహ ఉద్యోగులతో మిత్రత్వం పొందే అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులు తోటి విద్యార్థులతో కలిపి ప్రయోగాలు చేసే అవకాశాలు, విద్యలో రాణించే అవకాశం కనపడుతుంది. వ్యాపారస్తులందరికీ కూడా పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి లాభాలు, అన్ని రంగాల వ్యాపారస్తులకి ఖచ్చితంగా మిక్కిలి లాభాలు అయితే కనపడుతున్నాయి. స్త్రీలకి సంతానానుకూలతలు, భర్తతో అనురాగము, వస్తు సౌఖ్యంతో పాటుగా రోగాలు తగ్గే అవకాశాలు, ముఖ్యంగా ఇరుగు బ్రుగారితో సఖ్యత, అత్తమామలతో కానీ తోటకోడలతో కానీ ఉండే విభేదాలు తగ్గి ఆనందంగా కాలాన్ని గడుపుతారని చెప్పచ్చు. ఈ రాశివారు గాయత్రి కవచాన్ని పారాయణ చేసుకున్నట్లయితే ఈరోజు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మీన రాశి వారి యొక్క ఫలితాలు. మీనరాశి వారికి అందరితోటి గొడవలు పెట్టుకోవడం కానీ, ఇష్టమైన వాళ్ళకి దూరం అవ్వడం కానీ, లేనిపోని తగాదాలు కానీ, లేదా మీ మీద నిందారోపణలు కానీ, అక్కర్లేనటువంటి వివాదాలు తలదూర్చడం వల్ల సమస్యలు కానీ, కుటుంబంతో చికాకులు విరోధాలు కానీ, ఉద్యోగ కార్యాలయంలో ఇబ్బందులు, అలాగే వ్యాపారాల్లో ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. ఎవరితోనైనా అబద్ధం ఆడడం కానీ, మోసాలు చేయడం కానీ మంచిది కాదు. ఐటీ ప్రాబ్లమ్స్ వల్ల ఇబ్బందులు కూడా కనపడుతున్నాయి. వ్యాపారంలో ఒడిదుడుకుల వల్ల కానీ, ముఖ్యమైన పనులు సజావుగా సాగకపోవడం వల్ల కానీ, మీలో కొంచెం బద్ధకం పెరగడం వల్ల కానీ, పనులను వాయిదా వేసే తత్వం వల్ల కానీ ఇబ్బందులు కనపడుతున్నాయి. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ కనపడుతోంది. ఆదాయం కన్నా ఖర్చు అధికమవుతుంది. అనవసరమైన వస్తువులు కొనుగోలు చేసి డబ్బును వృధా చేసే అవకాశాలు, ఆన్లైన్ షాపింగ్లు చేసి డబ్బులు పోగొట్టుకునే అవకాశాలు, స్నేహితులతోటి దుబారాగా తిరిగి డబ్బులు పోగొట్టుకునే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. విలువైన వస్తువులు కానీ, బంగార వస్తువులు కానీ పాడు చేసుకోవడం కానీ, పోగొట్టుకోవడం కానీ, ఖరీదైన వస్తువులు ఇంట్లో పోవడం కానీ, ఎలక్ట్రానిక్ వస్తువులు చెడిపోవడం కానీ, లేదా మీకు ఇష్టమైనటువంటి వ్యక్తులు దూరం అవ్వడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు, దూర ప్రయాణాల వల్ల అలసట, విందు వినోద సౌఖ్యము, అయితే కుటుంబంతో కాలాన్ని గడపాలన్నా కుదరకపోవడము, ఎదుటి వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకోలేని పరిస్థితులు, సంతృప్తి లేకుండా కొంచెం విరక్తి ఆలోచన కలిగే అవకాశాలు, మిత్రులతో కలహాలు, అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు, ముఖ్యంగా వ్యాయామం చేయలేనటువంటి పరిస్థితులు, ముఖ్యంగా ఎవరిని లెక్క చేయకుండా కోపంగా మాట్లాడడం వల్ల, అహంకారపరమైనటువంటి పద్ధతిని వ్యక్తపరచడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి. చాలా జాగ్రత్త. ఈరోజు బాగా ఇబ్బందులు, ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. ప్రశాంతంగా కాలం గడపాలన్నా కుదరకపోవడం, మెంటల్ ప్రెజర్ బాగా పెరగడం, ముఖ్యంగా చెడు సలహాలు ఇచ్చేటటువంటి వారి వల్ల ధన నష్టము, అలాగే కొంచెం మోసపోయే అవకాశాలు, కొంతమంది వ్యక్తులని నమ్మి నష్టపోయే అవకాశాలు, షేర్ మార్కెట్లో కానీ ట్రేడింగ్లో కానీ డబ్బులు పెట్టి మోసపోయే అవకాశాలు, ముఖ్యంగా ఎవరికైనా డబ్బులు అప్పులు ఇచ్చినా, షూరిటీ సంతకాలు పెట్టిన సమస్యలు, మీకు సంబంధం లేని గొడవల ఇబ్బందులు కనపడుతున్నాయి. డాక్యుమెంట్ విషయాల్లో కానీ, సంతకాల విషయాల్లో కానీ జాగ్రత్త. కొన్ని లిటికేషన్లు ఉన్నటువంటి భూములు కొనడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం డాక్యుమెంట్లు బాగా వెరిఫికేషన్ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా శత్రువులు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టే అవకాశాలు, కొన్ని రకాల తప్పులు మీ చేత చేయించే అవకాశాలు కనపడుతుంది. జాగ్రత్త. అయితే పరస్త్రీ వ్యామోహం కానీ, పరపురుష వ్యామోహం కానీ, శారీరక కోరికలు కానీ అదుపులో పెట్టుకోకపోతే నష్టము, అలాగే తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడము, చిన్న చిన్న వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి. మీలో క్రమశిక్షణ లేకపోవడం వల్ల ఈరోజు అనుకున్న పనులు సజావుగా సాగకపోవడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అనవసరమైన భౌతిక ఆనందానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడము, మీలో నీతి నిజాయితీ ఉన్నా దాన్ని సరిగ్గా వినియోగించుకోకపోవడము, కొన్ని కొన్ని తప్పులు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్త. ముఖ్యంగా మీ మాట తీరు సరిగ్గా లేకపోవడం వల్ల వ్యాపారంలో కస్టమర్స్ దూరమయ్యే అవకాశాలు, ఇష్టమైన వ్యక్తులు దూరమయ్యే అవకాశాలు కనపడుతుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడడం మంచిది. ఉద్యోగస్తులందరికీ కూడా కొంచెం విసుగు చికాకు కనబరచడం వల్ల ఉద్యోగ భంగం కనపడుతుంది.
జాగ్రత్త. విద్యార్థులకి అలసట, అలాగే సమయాన్ని వృధా చేయడము, తోటి ఉద్యోగస్తులతో తోటి విద్యార్థులతో కాలక్షేపాలు చేయడము, సెల్ ఫోన్ వ్యామోహాల వల్ల, గేమ్స్ వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్త. వ్యాపారస్తులకి అనుకున్నంత స్థాయిలో లాభాలు లేకపోగా స్వల్ప నష్టాలు కనపడుతున్నాయి. ఈరోజు స్త్రీలకి సంతానంతో చికాకులు, ఇష్టమైన వ్యక్తులతో గొడవలతో పాటుగా కుటుంబంతో కలహాలు, మీ మీద నిందపడే అవకాశాలు, చెయ్యదపుకు నిందమోపే అవకాశాలు కనపడుతున్నాయి. గతంలో చేసిన పొరపాట్లు వేధించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. జాగ్రత్త. ఈ రాశివారు దత్త చరిత్రను పారాయణ చేసుకున్నట్లయితే ఈరోజు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం, అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు, మా వాట్సాప్ నెంబర్ కనుక మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం, అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతోటి కనుక ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, అయితే ఈరోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే కనుక మీ ఇంట్లో మీ దేవుడికి మీ చేతితో మీరే పూజ చేసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఈరోజు అంతా శుభప్రదంగా ఉంటుంది. అయితే మీ ఇంట్లో మీ దేవుడికి ఎలా పూజ చేసుకోవాలో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ పెట్టడం జరుగుతుంది. ఆ లింక్ను కనుక క్లిక్ చేసినట్లయితే వీడియో వస్తుంది, ఈరోజు మీ ఇంట్లో దేవుడికి ఎలా పూజ చేసుకోవాలో మంత్రాలతో సహా. కాబట్టి ఆ వీడియోని ఎదురకుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ మంత్రాలతో సహా మీ ఇంట్లో మీ దేవుడికి మీ చేతితో రోజు పొద్దున్నే ఒక 10 నిమిషాల పాటు పూజ చేసుకున్నట్లయితే దానివల్ల మీకు మీ ఇంట్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఈరోజు అన్ని రకాల పనులు సజావుగా సాగి విజయం ఖచ్చితంగా పొందుతారు అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు, పూజలు, పరిహారాలకు సంబంధించి చిన్న మనవి. సమస్య లేని మానవుడు ఉండడు. సాక్షాత్తు భగవంతుడే మానవ అవతార వ్యక్తిరా, ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది. ఇక్కడ సమస్య రెండు రకాలు. ఒకటి, మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు. వీటికి మనం టెస్టింగ్లు, స్కానింగ్లు, రక్త పరీక్షలు చేయించుకుని మందు ఏంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం. ఇక రెండవది వ్యావహారిక సమస్యలు, అంటే జాతక సమస్యలు. అంటే విద్య, ఉద్యోగం, ప్రేమ, వివాహం, వ్యాపారం, సంతానం, ఐశ్వర్యం, కోర్టు తగాదాలు, ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు, అంటే జాతక సమస్యలు. మరి వీటికి పరిష్కారం ఎలా? కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా, యంత్రాల ద్వారా, హోమాల ద్వారా, అభిషేకాల ద్వారా, జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు. వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగాల దీతీర్లో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని, మండపారాధనలు, అలాగే తర్పణాలు, అభిషేకాలు, హోమాలు, పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం. భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు, మా తాతగారు, మా ముత్తాతగారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం, కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవ్వడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం. అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి. అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు, పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ, స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.